తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించడంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రాజ్భవన్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తామని చెప్పామో 100% అది చేశామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని కానీ మంజూరు చేశామని తెలిపారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని తాను కానీ తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామన్నారు. కాంగ్రెస్ చెప్పుకునేది జాతీయ పార్టీ అని, అయితే రాష్ట్రానికో పాలసీ ఉంటుందన్నారు. అసలు సిపిసి విధానం తెచ్చిందే కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీది పచ్చి రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని కేసీఆర్ అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 100% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ పార్టీ ఇన్ ఇండియా టీఆర్ఎస్. వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ ఎనీబడి. మేమేం చెప్తామని చేసినామో 100% చేసినాం. బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, బట్ వీ డిడ్ ఇట్. కొంతమంది ఏవో కథలు పుట్టించి కొన్ని డ్రామాలు చెప్పిండ్రు. ఇంటికో ఉద్యోగం మేము అన్నామని ఇంటికో ఉద్యోగం మా మేనిఫెస్టోలో ఉందని నేను చెప్పిన. రెండు పార్టీల సైకాలజీ కూడా, రెండు పార్టీలు సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. నేను నిన్న చెప్పిన ఒక 5 సబ్జెక్ట్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంటుగా. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు కీప్ అగ్రికల్చర్ విత్ దెమ్, రూరల్ డెవలప్మెంట్ విత్ దెమ్, అర్బన్ డెవలప్మెంట్ విత్ దెమ్. ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతిలో ఆ పవర్ ఉండాలని ఒక దుగ్ధ పెట్టుకొని చేస్తున్నారు. దానికి ఇద్దరు సమానమేనండి, దొందు దొందే. బీజేపీ కాంగ్రెస్ ఏం తేడా లేదు. ఒకరు చుట్టకలు ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఒక వరుస చిన్న పత్రికలు కూడా ఉన్నాయి మనకు చాలా. వాళ్ళందరినీ కలిపి ఇచ్చుకున్నట్టయితే అందరూ కొంత ఒక లెవెల్కి వస్తుందనే అభిప్రాయం ఉంది. ఇక్కడ సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మటుకు డెఫినెట్గా నేనే ప్రత్యేక చొరవ తీసుకొని వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఆ ఇళ్ల స్థలాల జాగాను మాత్రం పరిష్కారం చేస్తాను తప్పకుండా. తాను ముఖ్యమంత్రిగా తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుందో తనకు ఒక అంచనా ఉందని పేర్కొన్నారు. సుమారుగా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. రైతు బంధు పథకం తెలంగాణలో విజయవంతమైందని, ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. ఇక మైనార్టీల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును కేసీఆర్ తప్పుపట్టారు. ఇంత పెద్ద దేశంలో మైనార్టీల బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలేనా అని నిలదీశారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసిందని, దేశవ్యాప్తంగా మరెంతో చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా అధికారాలు పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు పార్టీల్లో ఉందని కేసీఆర్ విమర్శించారు. కేంద్రం రూరల్, అర్బన్ డెవలప్మెంట్, వైద్యం, విద్య తన దగ్గర ఉంచుకోవలసిన అవసరం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ తేడా లేదని, దొందు దొందేనని ఎద్దేవా చేశారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని అభిప్రాయపడ్డారు. రేపు మేము నేను చెప్పబోయే ఫెడరల్ ఫ్రంట్ విల్ డిక్లేర్ ది రైతు బంధు స్కీమ్ అక్రాస్ ద నేషన్. నేను ఢిల్లీలో చెప్పాలనుకుని మీరు అది చెప్పించిండ్రు. రైతు బంధు స్కీమ్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామండి. దానికి ఎంత పెట్టుబడి అయితే నాకు ఐడియా ఉంది. బడ్జెట్ పర్మిట్ చేస్తా లేదా నాకు ఐడియా ఉంది. నేను న్యాచురల్ గా పెరిగినట్టు న్యాచురల్ గా జరిగే మార్పులకు కూడా మేము అంగీకరించాం. వీకర్ సెక్షన్ స్టేట్ పెట్టుకుని 85% లో మేము 50% దాటదండి. ఎట్లా సాటిస్ఫై చేయాలండి? హౌ డు ఐ సాటిస్ఫై మై పీపుల్? 100% 85% ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది వీకర్ సెక్షన్. 14% మైనార్టీస్, 16% ఎస్సీలు, 10% ఎస్టీలు, అయితే 40% వీలే ఉంటుంది స్టేట్ అవే, 50% బీసీలు. ఇక్కడ నేను 50% పెడతా, ఇట్లా సాటిస్ఫై చేయాలి మేము? అగో ఈ ఫ్యూడల్ వైఖరి పోవాలని అంటేనే ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పోతే తప్ప జరగదు. మీరు కూడా దయచేసి ఆలోచించి మనం కోరుతుంది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించారని అన్నారు. 4 ఏళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందన్నారు. చేసిన పని సిన్సియర్ గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 1 కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. ఎన్నికల ముందు రైతు బంధు చెప్పలేదని అయినా చేశామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేశామని, భూ రికార్డుల ప్రక్షాళన చేశామని, 4,000 మంది కుటుంబాలకు రైతు బీమా వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి పైరువీలు లేకుండా వారి ఖాతాల్లో 5 లక్షలు జమ చేశామని అన్నారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గొడవలను నిర్మించామని, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేశానికి కొత్త ఆర్థిక వ్యవసాయ విధానాలు అవసరముందని పేర్కొన్నారు. కాంగ్రెస్ భాజపా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆ రెండు పార్టీలను విమర్శించారు. కేంద్రంలోని ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి నశించనంత వరకు దేశంలో సమూల మార్పులు రావని, అలా జరగాలంటే ధైర్యం సాహసం అవసరమన్నారు. ఆ సాహసాన్ని తాను చేస్తానని, ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల ఆచరణ, ఒకటి టీఆర్ఎస్ కు పాజిటివ్ ఉంటది, కారణం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. ఆ కొట్లాట ఆచరణ అంతా ప్రజల కళ్ళ ముందు ఉంది. అందుకే లాస్ట్ టైం మేము ఏం లేకున్నా కూడా మాకు డైరెక్ట్గా పరిపాలించేంత సంఖ్య ఇచ్చి అవకాశం ఇచ్చారు. అక్కడ మంచి కార్యక్రమం చేయడానికి ఫ్రీ ఐ క్యాంప్ పెట్టాం. చిన్న విలేజ్లో 225 మంది వెళ్ళారు. నాకు అర్థం కాక నేను ఇంత చిన్న విలేజ్లో 227 అంటే మరి మొత్తం స్టేట్ పరిస్థితి అని హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పిలిచాను. ఎవరి దగ్గర ఏం సమాచారం లేదు. ఐ వాజ్ సర్ప్రైజ్. దాని నుంచి తీసుకొని అప్పుడు ఈ కంటివెలుగు ప్రోగ్రామ్ చేసి మొత్తం తీద్దామని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేసాం. రియాలిటీ పోయింగ్ 1 కోటి మంది దాటింది మనం. 1 కోటి మంది దాటిపోయింది. కళ్యాణ లక్ష్మి, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చైల్డ్ మ్యారేజ్ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ తెలంగాణలో. బాల్య వివాహాలు జరుగుతలేవు. ఎందుకంటే 1 లక్ష రూపాయలు వస్తాయి ఆశ కోసమైనా సరే 16 ఇయర్స్ 17 ఇయర్స్ చేస్తలేరు. అదనపు కార్యక్రమాలు మంచి తీసుకున్నాం. వాటిని ఎవరికి మమ్మల్ని డిమాండ్ చేయలేదు, మమ్మల్ని అడగలే, బట్ తీసుకున్నాం. ఇప్పుడు రైతు బంధు స్కీమ్ ఉంది, మేము చెప్పలేము ఆ ఫ్యాన్ఫెస్టోలు, బట్ సందర్భం కలిసి వస్తే తీసుకున్నాం. మన రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంది అని బేరీజ్ వేసుకుని తీసుకున్నాం. పాస్ బుక్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. మేము మ్యాక్సిమం ఇచ్చిన డెలివరీ చేసినాం. 20% ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. 4 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు ఉండేటువంటి కెపాసిటీని 25 లాక్స్ తీసుకుపోయాం. ఇవ్వాలి మేము మీకు ప్రతి మండల కేంద్రంలో కనపడతాయి గోడౌన్స్, సైంటిఫికల్లీ కన్స్ట్రక్టెడ్ గోడౌన్స్ కనపడతాయి. ఇట్లా కాంక్రీట్ స్టెప్స్ తీసుకున్నాం మేము. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించామని చెప్పారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 29.9% ఆర్థిక వృద్ధి ఉందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70,000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. త్వరలో రాష్ట్రంలోనే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తామని చెప్పారు. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని చెప్పారు. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 1.5 ఏళ్లలో సీతారామ కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.